సంగీతం నేర్చుకోవడానికి విజయనగరం వెళ్ళిన మాస్టర్ గారికి ఆ సంగీత కళాశాలకు వేసవి సెలవులు ఇచ్చారని తెలియడంతో చాలా అసంతృప్తిని పొందారు. వీరిలో ఉన్న ఆసక్తిని చూసిన ఆ ప్రిన్సిపాల్ గారు వీరికి అదే కళాశాలలో తలదాచుకోవడానికి అవకాశం ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత చేయని తప్పుకు వారిని ఆ కళాశాల నుంచి బయటికి పంపించడం జరిగింది. ఉదయం పూట వారాలు చేసుకుంటూ సాయంత్రం ఒక గుళ్ళో తలదాచుకుని అక్కడే పడుకుని మళ్ళీ ఉదయాన్నే చిన్న చిన్న కచేరీలు చేస్తూ సంగీతం సాధన చేస్తూ పాటలు పాడుకుంటూ ఆ గుళ్ళోనే గడుపుతూ ఉండేవారు మాస్టారు. ఇవన్నీ చూసిన పట్రాయని సీతారామ శాస్త్రి గారు వీరికి ఉచితంగా సంగీతం నేర్చుకోవడానికి వారి దగ్గర అవకాశం ఇచ్చారు. కాకపోతే శాస్త్రి గారు కూడా పేదవారు కావడంతో వీరికి భోజన సదుపాయాలను మాత్రం ఇవ్వలేకపోయేవారు. వీరు ఉదయాన్నే భిక్ష చేసుకుంటూ సంగీత సాధన చేసుకుంటూ రాత్రిపూట ఆంజనేయ స్వామి గుడిలో వారు విశ్రమించేవారు. ఇంతటి కఠోరమైన దీక్ష శ్రమ ఘంటసాల మాస్టర్ గారు చేసి ఈనాడు ప్రపంచంలోని తెలుగువారి హృదయాలలో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం అందమైన తీగకు పందిరుంటే చాలును పైకి పైకి పాకుతుంది చిన్నదానా పరవశించి సాగుతుంది చిన్నదానా ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఆడవే జల కమ్ములాడవే ఆడవే జల కమ్ములాడవే కలహంసలాగ జలకన్యలాగ ఆడవే ఆడవే అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు మనసు వెన్న రాణి మనసు మిన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అత్తలేని కొడలు తమ్మురాలు ఓయమ్మ కొడలు లేని అత్త గుణవంతురాలు ఆహూ ఆహూ అత్తలేని కొడలు తమ్మురాలు ఓయమ్మ కొడలేని అత్త గుణవంతురాలు ఆహూ ఆహూ అలిగితివా సఖి ప్రియ కలత మానవా అలిగితివా సఖి ప్రియ కలత మానవా.